అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో దొంగల ముఠా పోలీసులను ముప్పుతుప్పలు పెట్టారు. కర్ణాటక ప్రాంతం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరవకొండ కణికల్ కళ్యాణదుర్గం పట్టణంలోకి అనుమానాస్పద స్థితిలో వస్తున్న ఓ టాటా వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అప్రమత్తమై చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలోనే ఆ గ్రామాల్లో డప్పు వేయించారు పోలీసులు. గ్రామస్తుల సహాయంతో వాహనంలో తప్పించుకుపోతున్న లారీని వెంబడించారు. వాహనాన్ని పలు రూట్లలో తీవ్రంగా వెంటాడిన పోలీసులను ముఠా వాహనంలో నుండి రాళ్లతో పోలీసులు భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది. చివరకు కళ్యాణదుర్గం మండలం పరిధిలోని పాలవాయి తిమ్మగానిపల్లి గ్రామాల పంట పొలాల్లో చక్కెర్లు కొట్టి ఓ పొలంలోని గుంతలో ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న దొంగలు తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ వాహనంలో వివిధ రకాల దొంగలు ధరించే దుస్తులు, మంకీ మాస్కులు, పెద్ద రాడ్లు, మారణ యుద్ధాలతో పాటు రెండు ఆవులు కూడా ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలోని రైతులు సహాయంతో ఉదయాన్నే పోలీసులు ఇరుక్కుపోయిన లారీని పంట పొలాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి కళ్యాణదుర్గం స్టేషన్ కు తరలించారు. రాత్రంతా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ముఠా కూర్చి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయా గ్రామస్తులు బీహార్ దొంగలుగా అనుమానం వ్యక్తం చేశారు. దొంగలు